ஆரணியுமாயி ஒடியும் கும்மாடி ஒடியும் எண்டனியுமாயி ஒடியும் எந்தோ சமயம் லா ஒக்கிந்தை லேது லா ஒடியால் பெட்டுக்கு இங்க பஜன் சதுவு அப்போ சச்ச டீஎட் கார்கண்ட் அயந்தி மச்சப்பு ఏంటి ఎంతసేపు అయింది అడిగి? అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను. తాగు. ఏంటిది కాఫీ అడిగితే టీ ఇస్తావా? అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు. ఇంట్లో ఉండి పిలిచే పనేంటా? మా వాళ్ళు నీకు ఇచ్చే అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అన్నయ్య గారు, అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా అక్కయ్య గారు. ఏంటి అక్కయ్య? అన్నయ్య గారు ఓ కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపప్పు పెట్టి కప్పు కూడా ఇచ్చేసాను. నువ్వు రాత్రి చక్రవాదం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంటు ఉండి వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు ఏం జరిగిందంటే సత్యాక తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లని పడుకోబెడితే పది అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం అన్నానని కాదు కానీ ఏ మాట ఆ మాట అన్నయ్య గారు, మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. ఇందా కందిపప్పు కదా అడిగా, మర్చిపోయాను. అయిపోయింది, లేదు కొంచెం ఉంటే పప్పు సారు పెట్టేశాను. అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి. వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తా. అయిపోయావే, సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయ హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కో లేక పిక్కో లేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్నా. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మాడు తెలియకుండా. చూడుపండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పసిడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. కేసా? అవును కేసే, అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించలే పిలవ. ఒకసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్ద అనిపించినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు. ఈ జన్మకి ఆనందం చాలు. నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టం తప్ప. సరే, నీకు నల్లకొట్టుందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది. యువర్ ఆనర్, ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి కదండి, అందుకే ఈ ముద్దాయికి బెయిల్ నిరాకరించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నానండి. మిస్టర్ హరిచంద్ర, యువర్ ఆనర్, ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే. ఉప్పు కారం తక్కువైనా, మెంతులు ఆవాలు ఎక్కువైనా, కల్తీ నూనె వాడినా, తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది. అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది. అందుకని ఆవకాయ పచ్చట్లో ఆడపిల్ల. హరిచంద్ర, మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి. చూసి చెప్పానేనా సార్? అదే యువర్ ఆనర్, నిజానిజాలు నిర్ధారణ కాకుండా అమాయకురాలన్న నా క్లయింట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్. నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి. అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఏంటి 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 నువ్వు కోరేది? అబ్జెక్షన్ అన్నారు, ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది. ఓహోహో, భలే పడనే. సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది ఇస్త్రీ చేసినంత ఈజీ కాదు బీపీ గారు. నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసును ఇరికించారు యువర్ ఆనర్. ఇంపాసిబుల్! తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా? అంత ఎందుకంట? మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువైనా ఉంచగలరా అని. మహాప్రభువులు, ఎవరయ్యా నువ్వు? ఏమైంది సార్? సీట్ లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు, నాకు మీరే న్యాయం జరిపించాలి, ధర్మాన్ని కాపాడండి. జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి. నా పేరు వాలేశ్వరరావు సార్. పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి. అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారేమో మెట్లు ఎక్కుతున్నారండి. చూసుకొని బావద్దు. సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు సార్. సార్ కొట్టారా? లేదు కొడితే అవన్నీ పట్టించుకుంటానేంటి? పెద్ద మనిషి కదా, నేను పట్టించుకోలేదు సార్.
తెరా పక్కకెళ్ళి చూస్తే జేబులో పర్స్ లేదు, మెడలో చైన్ లేదు, తిరిగి చూస్తే ఈయన లేడు. అంటే ఈయన నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైన్ జేబులో పర్సు కొట్టేశారు సార్. నేను కొట్టేయడం ఏంటి, నేను నీకు దొంగలా కనబడుతున్నానా? త్వరైనా దొంగైనా దొరికేకే కదా సార్. భగవద్గీత మీద ప్రమాణ చేసి అంతా నిజమే చెప్తున్నానండి. కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి. నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి. మా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి, చూడండి సార్. ఓహో భలే పనినే, నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి? కావాలంటే చూసుకోండి, చూపిస్తాను. చూసారా సార్, ఇవి నా వస్తువులే. కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండదు, చూడండి. అవును ఉందండి. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వాట్ ఈస్ దిస్? యువర్ ఆనర్, ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి. అర్థమైంది అర్థమైంది. డాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు. అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు? భలే పనినే, ఇతనే పెట్టాడంటే. థ్యాంక్ యూ, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎస్ యూఆర్ కరెక్ట్, అవి మీ జేబులో ఇతనే పెట్టాడు. థ్యాంక్స్, క్షమించాలి యువర్ ఆనర్ సార్. కావాలనే నేను ఈ నాటకం ఆడించాను. పీపీ గారు ఒంటికంటుకున్న బట్టల్లోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు, ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా యువర్ ఆనర్. ఉంది కదా. ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది. భలే పనేనే. హై చంద్రమా రాత ఆది రహన జాయే తేరే మేరే సా. బాత్రూంలో చెట్లు పూల్ చేయింది, కమ్మట్లో ఉంది. ఓ ఈ కట్టేది వామ్మో, నేను ఎక్కడున్నాను? హైదరాబాద్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. నాయను మీరంతా ఎవరు? గడపులు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం, నేను మాత్రం తమ్ముణ్ణి. నీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలున్నప్పుడు తమ్ముళ్ళు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? గన్నే పట్టుకోవాలా, బాణం పట్టుకోకూడదా? కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్ కంట్రోల్. వామ్మో, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే, రమక భీమక అనే సీతక్కి లేని అలవాట్లో పొరపాటు అయిపోయింది. ఎందుకే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావుల వాట ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురమ్మన్నాడు. పావుల వాట భలే వాడివే. ఆయన చేస్తుంటే ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాట కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్కను మా అన్నయ్య చెప్పుకో. ఆయన ఎవరు? ఆలిండియా అన్నలకి అన్న, రామన్న ఇలియాస్ రవణ్ణ. అన్న కసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పినావు అనుకో, కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగడుగు అడిగో చూడు, అన్నా గారు వస్తుండ్రు. ఎక్కడ పూర్చువ భూస్వామి మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారు? ఎక్కడ నగారిన నర్సల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో అక్కడ రామన్న ఆలియస్ రవణలో కొన్ని వేల మంది పుడతారా? అన్న మాట్లాడింది తిరిగానా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే చాలు. నువ్వు తక్కువ తినలేదు, నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మడిది. ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. జనాల్ని మోసం చేస్తారంట. నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, తోటలుగా వాడి మూమెంట్స్ ఏమిటి చెప్పరా? బీపీ తెప్పించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? తెలీదు. ఏమీ తెలీదాడు. నువ్వెందుకు ఒరే ఎర్రడా అన్నా, వచ్చే రావులమ్మ అన్నా, ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. భగవాన్ అనేవాడు పెద్ద యదవా, ఈ విషయం అందరికి తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి, ఈ విషయం కూడా అందరికి తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు భూకబ్జాలు హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్. చుట్టూ చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి, రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ
ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, రెండేళ్లకోసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్లు కట్టించాడు. అందుకే చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్నెన్ని విషయాలు చెప్పాను, ఇక నేను బయలుదేరతానండి. కట్లోపదేవయ్య స్వామి. ఏంది అలికిడ్ లేదు, కరకరపడలేంది ఈ గుడారాలయ్యి? ఓ అమ్మో, నన్ను అక్కడ లేచిపోయారు. ఈ అడవిలో ఏ దూకన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో. ఇక్కడ నుంచి బయటపడే దారి శ్రీ ఆంజనేయం, ప్రకరణ ఆంజనేయం, తటకం కూడా నాకు పూర్తిగా రాదు. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే. అరే మనిళ్ళు, మనిళ్ళు అడవిలోకి వచ్చింది ఏంటి? అమ్మో, నా ఇంటి ఎదురు పార్క్ లోనే నన్ను కట్టేసి అడవిలాగా బిల్డప్ ఇచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా బావా బావా. ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశారని తనే నన్ను చంపేస్తాడుగా. అతను ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? అబ్బే తూచ్ గప్చిప్ సాంబార్ బుడ్డి.